ఎస్ బ్రేకింగ్ చేస్తూ ఉన్నాము. విజయవాడ ముంపు పాపం ఎవరిది? ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ మధ్య మాటల తూటాలు పేలాయి. ప్రకాశం బ్యారేజ్ ని కూల్చేందుకు బోట్లు వదిలి కుట్ర చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించగా, వాటికి పర్మిషన్ ఇచ్చింది మీరేనంటూ జగన్ కౌంటర్ ఇచ్చారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీ వాళ్లకు సిగ్గుండాలని సీఎం ఆగ్రహం వ్యక్తం చేయగా, ఆయనది డైవర్షన్ పాలిటిక్స్ అంటూ జగన్ ఎదురుదాడి చేశారు. దాదాపుగా 4 సంవత్సరాల కింద జరిగిన ఘటనలో ఈరోజు టాపిక్ డైవర్ట్ చేసేందుకు 4వ తారీఖు రాత్రిన సురేష్ను, దళిత ఎంపీని, విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను అరెస్ట్ చేస్తారు. ఆ రోజు ఏం జరిగింది? పట్టాభి అనే వ్యక్తి ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రిని ఆ రోజు అన్న మాట నిజంగా ఆ మాదిరిగా ఒక వ్యక్తి తిడితే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ముఖ్యమంత్రిని ప్రేమించే వాళ్ళు ఎవరైనా చెబితేనే వాళ్ళు వచ్చి చేస్తారా? కడుపు మండిన వాళ్ళు ఈ అన్యాయాన్ని చూడాలనుకునే వాళ్ళు, చూడకూడదు అని అనుకునే వాళ్ళు కొంతమంది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేశారు. ధర్నా చేస్తే అటువైపు నుండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పు చేసిందే కాక ధర్నా చేయడానికి వచ్చిన వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. దాదాపుగా